हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीगल्स थॉट। ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే బీరకాయ బజ్జీస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాం। అదే విధంగా బీరకాయ బజ్జీస్ తో ఇలా చాట్లా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది, అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాం। ముందుగా బీరకాయ బజ్జీస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో, బీరకాయ బజ్జీస్ కి కావాల్సిన బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి। ఒక బౌల్ లోకి 250 గ్రామ్స్ శనగపిండిని యాడ్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని యాడ్ చేసుకుంటున్నాం। ఇలా బియ్యపిండిని యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి బజ్జీస్ అనేవి। అందులోకి చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి। అదే విధంగా సగం స్పూన్ వామని యాడ్ చేసుకుంటున్నాం। ఇలా వామ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది। ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా ఇక్కడ చూపించిన విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినని వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి। శనగపిండి కాబట్టి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది, ఇలా ఉండలేం లేకుండా చాలా బాగా కలుపుకోండి। ఒకటేసారి వాటర్ మొత్తం యాడ్ చేసుకుంటే పిండి పల్చగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా పిండి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోండి। ఇప్పుడు బీరకాయల్ని కట్ చేసుకుందాం। నేనైతే ఇక్కడ ముందుగానే పైన ఉన్న లేయర్ ని రిమూవ్ చేసుకొని ఎడ్జెస్ ని కట్ చేసి ఉంచుకున్నాను। ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేస్తున్నాను। ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీస్ అనేవి పెద్దగా ఉంటాయి, అదే విధంగా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి, చిన్న పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టపడతారు। సో మీరు ఒకవేళ ఇలా కట్ చేసుకోకపోతే చిన్న చిన్నగా రౌండ్స్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఉంటాయి। ఇలానే అన్నిటిని కట్ చేసుకొని ఒక సైడ్ ఉంచుకోండి। ఇలా అన్నిటిని కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ బజ్జీస్ని వేసుకుందాం। ఇలా మనం కట్ చేసుకున్న బీరకాయని తయారు చేసుకున్న పిండి బ్యాటర్లో వేసుకొని మొత్తం కూడా బాగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి। సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు తయారు చేసుకోండి, ఖచ్చితంగా బీరకాయ బజ్జీస్ అనేవి చాలా చక్కగా వస్తాయి। మనం తయారు చేసుకునే ఏ బజ్జీస్కైనా కూడా మనకి మెయిన్గా పిండి మీదనే ఆధారపడి ఉంటుంది కదండి, కాబట్టి మనం తయారు చేసుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే బజ్జీస్ అనేవి చాలా చక్కగా ఉంటాయి। మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మేము తయారు చేసుకుంటున్న బజ్జీలు చాలా చక్కగా పొంగాయి కదండి, ఈ విధంగా చక్కగా ఉండాలంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి। ఇంతే అండి, ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని టిష్యూస్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇంతే అండి, బీరకాయ బజ్జీస్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి। ఈ బీరకాయ బజ్జీలు మిర్చి బజ్జీస్ తినలేని వాళ్ళు కూడా చాలా చక్కగా తినేయచ్చు, అదేవిధంగా బీరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ బజ్జీస్ని పెడితే వీళ్ళు బీరకాయ అంటే అస్సలు నమ్మరు, అంత టేస్టీగా ఉంటాయి। వీటిని కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి, అదేవిధంగా కొంచెం టమాటో కెచప్తో కనుక టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి, ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి। సో ఇప్పుడు బీరకాయ బజ్జీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలానే బీరకాయ బజ్జీస్తో చాట్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం। మనం తయారు చేసుకున్న బజ్జీస్ని ఒక ప్లేట్లోకి ఇలా కట్ చేసుకోండి। ఇప్పుడు వాటిపై చాలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కావాల్సినన్ని యాడ్ చేసుకోండి। ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక బౌల్లోకి ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలాని కలిపి ఉంచుకున్నాను, దాన్ని ఇక్కడ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను। స్పైసెస్ అన్నిటినీ కూడా మీ టేస్ట్కి సరిపోయే విధంగా యాడ్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కట్టమిట్ట సాస్ని యాడ్ చేస్తున్నాను, కట్టమిట్ట సాస్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒక్కసారి ఇలా కట్టమిట్టతో ట్రై చేస్తే మీకే చాలా బాగా నచ్చుతుంది, అదేవిధంగా కొంచెం లెమన్ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది। కట్టమిట్ట సాస్ లింక్ని కింద మా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం, కావాలన్న వాళ్ళు చూడొచ్చు। ఇలా కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే చాలు అండి, చాలామందికి బాగా నచ్చేస్తుంది। సో ఇలా మేము చూపించిన విధంగా మేము చూపించిన ప్రాసెస్తో కనుక మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా బీరకాయ బజ్జీలు అనేది ప్రిపేర్ అయిపోతాయండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి। లైక్, షేర్, కామెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।